పంట జారా ఆనాడులేని కన్నీళ్ళు మేడా ఊరి కొయ్యల కోత కష్టాల ఈత దయలేని దేవుడు రాసిన రాత ఊగే ఊరు ఊరి వయ్యాలా నేల తల్లి ఒడిలో ఇయ్యాలా దున్నిన చెమట సుక్కరాలగా నెత్తురంత నీరుగా పోసిన ఊపిరంత ఊటగా నోటి కాడ అందని మెతుకు అలసింద ఆకలి బ్రతుకు బాధనంత మోసిన గుండె సాగు తోటి సల్లంగా ఊగే ఊరు ఊరి వయ్యాలా వేల తల్లి ఒడిలో ఇయ్యాలా కన్నీటి ధారా కంట జారా ఆనాడు లేని కన్నీళ్ళు నేడా కట్టేల పాడే కట్టే ఊరంత కన్నీరట్టే కడుపున కన్నది కూలపట్టే సాగులోని నాగలి అడిగే నన్ను నడిపే నాయ ఏడే పాలు తాగి పసికందు లాగే చూసి ఏడ్చి నీ సాగు పాడే ఊగే ఊరు ఊరి తల్లి ఒడిలో రైతు కష్టం ఈ పదం కేవలం సినిమాల్లోనూ పుస్తకాల్లోనూ మనకు పరిచయం. కానీ వాళ్ళెవరో వాళ్ళ జీవితాలు ఏంటో మనకు తెలియదు, అవసరం కూడా లేదు కదా. డబ్బులు ఇస్తే మన నోటిదాకా ముద్దొచ్చి పడుతుంది. అవే డబ్బులు మేమిస్తాం పండించండి అని రైతులందరూ పండించడం ఆపేస్తే ఆకలితో చచ్చిపోతాం మనం. సిటీ బ్రతుకులే కష్టం అనుకుని బ్రతుకుతున్నాం. వాళ్లలాగా ఒక్కరోజు కూడా కష్టపడలేం మనం. కుటుంబంలో ఒకరు చనిపోతే ఆ కుటుంబానికి శోకం, అదే ఒక రైతు చనిపోతే దేశానికే శోకం. ఊరు పొలం విత్తనం పండించడం ఇవే ప్రపంచం అనుకుని బ్రతికే రైతుకి ఏమివ్వగలం? అవసరమైనప్పుడు మన సహకారం తప్ప. అప్పుడు ఏ రైతు ఆత్మహత్య చేసుకోడు? ఇవ్వగలమా?